45 మందిని మారుస్తారు, 60 మందిని మారుస్తారు, 85 మందిని మారుస్తారు, ఇవన్నిటి ప్రచారాలు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది 20 నుంచి 25 దాకా అన్నట్టు. అంటే మార్పులు అయితే కనుక ఉంటాయి, 30 ఉండొచ్చు 40 ఉండొచ్చు. అదే సందర్భంలో తొలగించబడేటువంటి వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చేటువంటిది ఒక 25 దాకా ఉంటాయి అన్నటువంటి. జగన్ అయితే నిర్మోహం ఆటగానే ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఇందులో ఎంతమంది బయటికి వెళ్తారు, ఎంతమందికి తెలుగుదేశం పార్టీ అవకాశాలు ఇస్తుంది? ఎందుకంటే 40 మంది 43 మంది టచ్లో ఉన్నారని చంద్రబాబు గారు చెప్తున్నారు. అక్కడ వాళ్ళకి ఏం చేస్తారు? వీళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి అక్కడ సీట్లు ఇస్తారా, లేకపోతే పాత వాళ్ళకి సీట్లు ఇస్తూ వీళ్ళని అక్కడ ఉండమంటారు? అప్పుడు దీంట్లో ఉన్నా కూడా ప్రయోజనమే కదా, ఏదో ఒక పోస్టులు తర్వాత ఇస్తారు కదా. కాబట్టి ఇప్పుడు మెయిన్ తలనొప్పి ఏమైపోయిందంటే, ఒరిజినల్గా పార్టీలో అంటే రెండు పార్టీల మధ్యనే మొత్తం కేంద్రీకృతం అవడం వల్ల వచ్చిన సమస్య ఇది. థర్డ్ ఆల్టర్నేటివ్ రాకపోవడం వల్ల వస్తున్నటువంటి సమస్య, థర్డ్ ఆల్టర్నేటివ్ అయినటువంటి జనసేన వెళ్ళి తెలుగుదేశంతో కలవడం వల్ల ప్రత్యామ్నాయం లేక ఎటు కాకుండా ఉండిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీని ఏమో పురంధేశ్వరి ఎంతసేపటికి తేల్చకపోవడం వలన, మేమే ప్రత్యామ్నాయం, మేము ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదు, మా దగ్గరికి రెండంటే వీళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ కనబడుతుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారులను మోడీ పేరు తేలబోతున్నారు, మూడోసారి మోడీ అన్నటువంటిది సీరియస్గా నడబోతుంది, అట్లాంటప్పుడు మంచి అవకాశం. బట్ ఆవిడ అవకాశాన్ని వినియోగించుకునే ఆలోచనలో లేదు, అలాంటి ప్రణాళికలోనూ లేదు. కాబట్టి ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో వీళ్ళు ఎటు వెళ్తారనేది చూడాలి.